పథకాల తోనే డబ్బులు అయిపోతుంది, అభివృద్ధి లేదు. పథకాలు అయితే పెట్టారు ఖచ్చితంగా, పథకాలు అయితే పేదవాళ్ళకి వెళ్తున్నాయి వస్తున్నాయి ఇస్తున్నారు. ఏం సుఖం అది? పేదవాడు తీసుకొని పోయి ఖర్చు పెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు, అయిపోతుంది. రెండో రోజుకి కనుక మళ్ళీ పోతున్నాడు వాడు, వాడు పని వాడు చూసుకోవాలి. ఆ డబ్బు ఇస్తున్నావు, ఏం సుఖం ఉంది? సుఖం లేదు. ఆటో వాడు అన్నావు, నెక్స్ట్ వచ్చి కౌన్సిలర్ అన్నావు, బ్రాహ్మణుడు అన్నావు, నెక్స్ట్ వచ్చి క్రిస్టియన్ అన్నావు, పాస్టర్ అన్నావు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు, ఇచ్చినావు, ఏం సుఖం? ఏం వాళ్ళు రెండో రోజుకి అయిపోతుంది, మరుసటి రోజు మళ్ళీ పోతావారు రోడ్డు మీదకి వెళ్ళిపో, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వీటి వల్ల అభివృద్ధి అయితే లేదు, అభివృద్ధి అయితే లేదండి. రాష్ట్రం మొత్తం మీద ఈ బుద్ధి నువ్వు అభివృద్ధిగా నువ్వు ఇతర దేశాల నుంచి రప్పించు, కంపెనీలు పెట్టించు, ఫ్యాక్టరీలు పెట్టు, పనులు ఇప్పించు, ఒక 2000-3000 మంది జనాలు ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించు, అప్పుడు అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనేది. నువ్వు ఎంతసేపు పథకాలకి అలవాటు చేయించేసి పథకాలు చేసి మొద్దులు చేస్తున్నావు చెప్తే కింద నువ్వు ఇప్పుడు పథకాలు అనేటివి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం లేకుండా, ఏ నువ్వు చెప్పిన పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం లేకుండా ఏది లేదు. ప్రతి ఒక్క పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం ఉంది. మరీ ఎక్కువ పథకాలు ఇచ్చేసి వీళ్ళని సోమరిపోతలు చేయడం తప్పితే ఇంక వేరేది ఏం లేదు. ఇంకైనా మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పథకాలని ఇప్పుడు ఉండే పథకాల వరకు ప్రయాణం చేస్తూ నెక్స్ట్ రాష్ట్రాన్ని అభివృద్ధి మీద చేస్తే అతని నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అతనికి. ఉచితమైన పథకాలు వల్ల అభివృద్ధి ఏం లేదు, సోమరిపోతలు అవటం తప్పితే ఏం లేదు. అంతే అది మన అన్నాడు షూరు. టీడీపీలో లోకేష్ పెట్టినా ఇంకోటి పెట్టినా టీడీపీ బతికే ఛాన్స్ లేదు. నందమూరి వంశంలో నందమూరికి సంబంధించిన మనుషులు ఎవరైనా వంశం రాగలిగితే ఏదైనా ఊపు అందుకుంటుంది తప్పితే నందమూరి ఎన్టీ రామారావు తారక రామారావుకు సంబంధించిన నాయకుడు ఎవరైనా వచ్చి జనాల్లో మంచి క్రేజీని ఇవ్వగలిగితే ఊపందుకుంటుంది తప్పితే లోకేష్ వల్ల ఇంకోరి వల్ల ఇంకోరి వల్ల కాదు, అయితే చంద్రబాబు నాయుడు వల్ల, లేకపోతే నందమూరి వంశం వల్ల. ఆ అభిప్రాయం ప్రకారం నందమూరి తారక ఎన్టీ రామారావు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాగలిగితే ఊపు అందుకోవచ్చు. అది అంతేగాని మనుగడ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.